వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. ఫ్రాన్స్ లో పెన్షన్స్ సంస్కరణల చిచ్చు చల్లారలేదు. జనం వీధుల్లోకి వచ్చి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. సెంట్రల్ ప్యారిస్ లో చెత్త కుప్పలకు నిరసనకారులు నిప్పంటించారు. కొత్త పెన్షన్ బిల్లును ఉపసంహరించుకునే వరకు ఆందోళనలు ఆగవని విపక్షాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రభుత్వం త్రుటిలో బయటపడింది. మ్యాక్రాన్ కు ఇది పెద్ద ఊరట. తీర్మానానికి 278 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. మరో 9 మంది అనుకూలంగా ఓటేసి ఉంటే ప్రభుత్వం కూలిపోయేది. టెక్సాస్ షూట్ అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నార్త్ టెక్సాస్ లోని ఆర్లింగ్టన్ లో ఉన్నత పాఠశాల వెలుపల కాల్పులు జరిగాయి. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఉదయం 7 గంటల సమయంలో పలుమార్లు కాల్పులు జరిగాయి. అయితే అప్పటికీ క్లాసులు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఎవరూ క్లాసులకు వెళ్లలేదు. విద్యార్థులపై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మైనర్ కావడంతో అతడి వివరాలు వెల్లడించలేదు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు ప్రాణహాని ఉందని మరోమారు ఆరోపించారు. తనను హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న ఇమ్రాన్ మరోసారి అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కోర్టులోనే తనను చంపేసే అవకాశం ఉందని, అందువల్ల విచారణను వర్చువల్గా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు పాక్ ప్రధాన న్యాయమూర్తికి ఖాన్ లేఖ రాశారు. అలాగే తనపై నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకేసారి విచారించాలని ఆయన చీఫ్ జస్టిస్ను అభ్యర్థించారు. ప్రముఖ అమెరికన్ మొబైల్ కంపెనీ యాపిల్ తన తొలితరం ఐఫోన్లను వేలం వేస్తోంది. తాజా వేలంలో ఒక ఐఫోన్ 45 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. గత నెలలో జరిగిన ఇలాంటి వేలంలో అలాంటి ఫోనే $63,356 పలికింది. దీని విలువ ఇండియన్ కరెన్సీలో 52 లక్షలు. అలాగే గతేడాది ఆగస్టులో ఇలాంటి ఫోన్ను 28 లక్షల రూపాయలకు అమ్మారు. ఇప్పుడు 45 లక్షల ధర పలకడంతో పాత తరం ఫోన్లపై అమెరికన్లు ఎంతలా మోసపడుతున్నారో తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష కాలంలో విదేశీ నేతల నుంచి భారీగా బహుమతులు అందుకున్నారు. వాటి విలువ దాదాపు $2.5 లక్షల ఉంటుందని డెమోక్రటిక్ కాంగ్రెస్ కమిటీ అంచనా వేసింది. ట్రంప్తో పాటు ఆయన సతీమణికి కూడా ఆ కానుకలు అందాయి. విదేశాల నుంచి అందిన అత్యంత ఖరీదైన గిఫ్ట్ల వివరాలను ట్రంప్ సర్కార్ బహిర్గతం చేయలేదని కమిటీ తన రిపోర్టులో ఆరోపించింది. సౌదీ స్వార్ట్స్ ఇండియన్ జ్యువెలరీ సాల్వాడార్ ట్రంప్ ప్రోటైట్ అన్న టైటిల్తో రిపోర్టును రిలీజ్ చేశారు. ఫారిన్ గిఫ్ట్స్ అండ్ డెకరేషన్ యాక్ట్ ప్రకారం ట్రంప్పై చర్యలు చేపట్టారు. అమెజాన్ 2వ దశ ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. రానున్న కొన్ని వారాల్లో 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు మెమో పంపించారు. ఇప్పటికే 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ జనవరిలో ప్రకటించింది. ఇప్పుడు దీనికి అదనంగా 9,000 మందిని తొలగించనుంది. ఇది అమెజాన్ చరిత్రలోనే 2వ అతిపెద్ద లే ఆఫ్ ప్రకటన. అయితే అవసరాల మేరకు కొన్ని ప్రాంతాల్లో కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.